పిల్లలు ఉన్నారండి, అంటే కింద తల్లి ఉందండి. అమ్మ నాకు ఆకలి వేస్తుందంటే ఒరే పైన ఎందుకు రెండుస్తారు కిందకి రారా అన్న, ఇక్కడున్నా అక్కడ ఉన్నా అంటాం. మీకు అర్థమవుతుందా? అంటే కడుపు నిండాలంటే ఏం చేయాలి? ఆహారం మన దగ్గర ఉండాలి. ఆహారం ఎక్కడో మనం ఎక్కడంటే కడుపు నిండుదా నిండదు. ఈ చిన్న లాజిక్ను మర్చిపోయి చచ్చిపోయిన వారికి ఏం చేస్తారు తెలుసా? పిండాలు వదులుతారండి. నువ్వు ఎక్కడ పిండ వదులుతా, ఆడెక్కడికి వెళ్ళిపోయినాడు ఏం తింటాడు చెప్పండి? అసలు సెన్స్తో మాట్లాడుతున్నాడు అండి. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏం చేస్తుందండి? చచ్చిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆలోచిస్తూ ఏవేవో చేస్తున్నారు, కానీ వాస్తవాన్ని అయితే ఎవరు కూడా గమనించట్లేదు. అప్పుడు మీరు వదరా, ఆత్మకు శాంతి చేకూర్చాలంటే నువ్వు అంటే ఫోటో దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు ముక్కుడో మూసుకున్నా చేయాలి, ఏదైనా శాంతి చేయకూడదు. పైగా నువ్వు పోదో చెప్తే ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పి వెళ్ళి నువ్వు పిండం వదిలేసరే వారి ఆత్మకి అక్కడ కడుపు నింపుకోదు. నాకు తెలుసండి, ఇక్కడ ఎంత తిన్నా సరే ఇంకా తినాలని మీకు ఈ శరీరానికి చచ్చిన తర్వాత నువ్వు ఒక్కసారి పుట్టి పెడితే అది అక్కడేదో కడుపు నిండు, నువ్వు ఎలా అనుకుంటున్నావు? చాలా తప్పు ఆలోచన ఇవ్వండి. ఇప్పుడు మీరు వల్లరా ఇంకొక సంగతి కూడా నా దృష్టిలోకి పడింది అండి. ఏంటో తెలుసా? చచ్చిన వారండి మరి పాలు పెట్టేటప్పుడు మంచి గొయ్య, ఈ గొయ్య ఎప్పటికీ తవ్వలేదండి మీకోసం ఇద్దామా, ఎంత అదృష్టం ఉంది నేనంట. గొయ్యలో పాతి పెట్టాను కూడా అదృష్ట కదండి, ఎంత గొప్ప అదృష్టం ఉందండి. మంచి గుయ్య గుయ్యలో పెట్టడం కూడా అదృష్టం, మనకొంతమంది అంటారు చాలా అదృష్టం ఉందండి. పిల్లలందరికీ పెళ్లి చేశారండి, పిల్లలందరికీ పెళ్లి చేశాడు, మనవని చూశాడు, మనవరాలు కూడా పెళ్లి చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడో సరిపోనండి, పెళ్లి చేస్తే స్వర్గానికి వెళ్తావా? ఎవరు చెప్పారు చెప్పండి? అంటే నీ పిల్లలకి అందరికీ పెళ్లి చేస్తావు, ఆరికి పిల్లలు పుట్టిందో చూస్తావు, చూసి తర్వాత చేస్తే నీ ఆత్మ అక్కడ శాంతి చేకూరుతుందా? ఎవరు చెప్పారు చెప్పండి? ఇవన్నీ నమ్మకాలండి, ఇవన్నీ తప్పుడు అవ్వచ్చు. నిజానికండి మరి కొంతమంది అంటారండి చచ్చిన వారు శివమ్మని కథ వద్దు, అమర్రాహే గట్టి గెలుస్తుంటారు. అమర్రాహే అంటే ఏడు తెలుసా? అమరుడు. చచ్చిన వాడికి చావు లేదంట, మరి కూర్చిపెడుతుంది అనుకో అది చావు కాదా? అసలు చావు అనుకోకూడదు తెలియదండి, అసలు చావు అంటే ఏంటో తెలియదండి. మనల్ని కూడా కనీసం జ్ఞానం కూడా లేదండి. అమరరహే పలానా వ్యక్తి పలానా నాయకుడు డాష్ డాష్ అమర్రహ అంటారు. అమర్రహే నేను చూసి వచ్చేవాడైనా, నువ్వే దేవుడువా? ఆయనకి చావు లేదో ముందులో డిసైడ్ చేయడానికి ఆలోచించండి. మరణించిన వారిని గురించి రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు అవైనా అనుకోని ప్రేమలో బ్రతికేస్తున్నారండి. నేను భూమి మీద ఏ రోజు దేవుడి గురించి ఆలోచించడు, ఏ రోజు తన శరీరాన్ని గురించి ఆలోచించడు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం ఆలోచించడం ప్రారంభిస్తారండి. కొడుకైనా కూతురైనా ఇంకా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్, నాకు తెలుసని తండ్రి బ్రతుకున్నప్పుడు క్లాస్ మంచినీళ్ళు ఇవ్వలేని వాళ్ళు కూడా చచ్చిపోయిన తర్వాత నాన్న గురించి కనీ ఖర్చు వెళ్ళకూడదు తెలుసండి. అశేషపదం ఉండదు ఉండదా? డెఫినెట్గా నిజమైన వారసుడు ఎవరో తెలుసంటే నాకు తెలిసినంత వరకు తలపుడు పెట్టేవాడు వారసుడు కాదు, కానీ తల్లిదండ్రులు బాగోపోతే క్లాస్ మంచినీళ్ళు నుంచి డైరెక్ట్ వేసి వాళ్ళు ఆనా పనులు చూసుకునేవాడే నిజమైన వారసుడు. బాగుంటుంది కదా కదా వారసత్వం అంటే అని దీని గురించి ఆలోచిస్తాను, ఆస్తిపాత్రుల గురించి. కానీ తల్లిదండ్రులు మంచి చెడ్డలు చూడటం కోసం వారసత్వం ఆలోచించాడు. నాకు తెలిసినందరికి పెద్ద కొడుకు తల గురి పెడితే పర్వమని వెళ్తాడని, చిన్న కొడుకు తల గురి అంటే తల గురి పెడితే నరకం వెళ్తాడని ఎక్కడ ఉందా? కొడుకే తల గురి పెట్టాలటండి, మగపిల్లని ఎందుకు కోరుకుంటా తెలుసండి? కొడుకు తల గురి పెడితే ఎక్కడికి వెళ్తాడట? ఉన్నామి నరకన తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడటండి? స్వర్గానికి వెళ్తాడా? అంటే నీకు ముందే కూరు పెట్టేస్తాడు బతి పండగానే, ఇంకా తల కొర కూడా పెట్టాలా? అలాంటి కొడుకుని చూసారు బాబు, వీడు ఉన్నా లేకపోయినా బెస్ట్ అనుకుంటాను, ఎందుకంటే నీకు బుర్ర తినేస్తున్నాడు. నీకు మనసు ఎంత లేకుండా చేసిన కొడుకుని చూసి వాడు తల కొరకు పెడితే నువ్వు పర్లోకి వెళ్తా అనుకుంటున్నావు, అండ్ అటు ముందే నీకు తల కొర పెట్టేస్తున్నాడు. ఇలాంటి కొడుకుంటే నువ్వు పర్లోకి వెళ్తా ఆలోచించండి. చచ్చిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి ఇమీడియట్లీగా. అందుకే మన వాళ్ళు కూడా చాలా మంది ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళి ప్రభు ఈ ఆత్మకే ఆన్ స్పాట్లైనా ఇన్స్టాల్మెంట్లైనా సరే పర్లేదు, అంటే వాయిదా పద్ధతులైనా పర్లేదు, ఒకసారి ఏం పర్లేదు, శాంతి ఇచ్చే ప్రభు అంటాం. ఇచ్చేమంటే ఇచ్చేస్తాడు దేవుడు. ఏమైనా ఇంకెవడో తెలుసండి ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటూ, వీరి పవిత్ర ఆత్మకు ఏ ఆత్మ అంటే అది ఏ ఆత్మ? పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఆహా, ఓ ప్రార్థన చేస్తే దేవుడు వారి ఆత్మ శాంతిస్తాడు. అసలు అతనే దేవుడు నమ్మలేనప్పుడు నువ్వు నమ్మకుండా దేవుడు నువ్వేది ఈ సమయానికి వచ్చి నువ్వు ఒక ప్రార్థన చేస్తే దేవుడికి అంతకంటే గత్యంతరం లేదంటగా నీ మూలం వెళ్ళడానికి ఆయన కాల్చుకుని ఉన్నట్టుగా నీ మాట విని వెంటనే శాంతిచ్చేట. అసలు చచ్చిపోయిన తర్వాత శాంతి గురించి అడగడం అంటే ఏంటో తెలుసా? ఇలాగే ఉంటుంది, పిండం పెడితే అవతలుడు తినేస్తాడు అన్నట్టుగా ఉన్నట్టుగా ఉంటుందండి మనకు ఆలోచన కూడా.
ఏదైనా ఎప్పుడు జాగ్రత్త పడాలి తెలుసా? భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏ మనిషిని వారి ఆత్మ గురించి ఏం చేయాలండి? జాగ్రత్త పడాలి. ఆత్మ గురించి ఆలోచించమని ఎప్పుడు చెప్తే ఆలోచించమండి. కొంతమంది అంటారు ఆత్మ లేదు ఏత్మ లేదు పో అంటారు. మరి కొంతమంది అంటారు తెలుసా, ఏమండి ఆత్మ అండి ఆత్మ అండి అని మాట్లాడుతారండి. అనాత్మ సిద్ధాంతం అని చెప్పి అనాత్మ సిద్ధాంతాన్ని గౌతమ శిష్యుడు నాగసేనుడు ప్రతిపాదించాడండి. అతని దృష్టిలోని ఆత్మ లేదండి. నాకు తెలుసా గౌతమ బుద్ధుడు కూడా అదే సిద్ధాంతం ప్రతిపాదించాడు, ఆత్మ లేదన్నానండి. హేతువాదులు అదే మాట అంటారు, అంటే బుద్ధిస్టులు కూడా అదే మాట మాట్లాడుతున్నానండి, ఆత్మ లేదట. మరి ఆత్మ లేదనే ఒకవైపు, ఇంకొకరు ఏమో చచ్చిపోయిన తర్వాత మరి ఆత్మ పవిత్రమైపోయిందని చెప్పి ధ్యాని క్షాంతి చేయకూర్చాలని మరొక వైపు సమాజంలో ఇలాంటి సందిగ్ధతలో ఉందండి ప్రజల ఆలోచన. నిజానికి ఒక ఆత్మ పవిత్రమైందో అపవిత్రమైన డిసైడ్ చేయాలి. నీవెవరు నేనెవరిని, నేను దేవుడా నేను దేవుడా, మన ఆత్మ పవిత్రమైన అపవిత్రమైన డిసైడ్ చేయాలంటే ఆత్మకు మూలమైన పరమాత్ముడే డిసైడ్ చేయాలి. ఎవరు డిసైడ్ చేయాలండి? దేవుడు డిసైడ్ చేయాలి. ఇది పవిత్రమైన ఆత్మ దురాత్మ. పవిత్రమైన ఆత్మ ఎప్పుడవుతుందో తెలుసా? అసలు ఆత్మకు పవిత్రత చచ్చిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది. కానీ బ్రతుకున్నప్పుడు నీ ఆత్మ పవిత్రత గురించి ఆలోచించాలి. మొదటి గురించి పత్రిక, రెండో గురించి పత్రిక అంటాడండి, ఏడదే మొదటి దోషంలో శరీరానికి నీ ఆత్మని కలిగిన అపవిత్రత మనం ఏం చేయాలండి? పోగొట్టుకోవాలి. చదవనమ్మా మాట ఒకసారి. ప్రియులారా మనకు కనుక మనకు వాగ్దానం కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులు చేసుకోవాలండి. శరీరానికి ఉంటుంది మురికి, ఆత్మకి ఉంటుంది మురికి. శరీరం మీకు తొడుక్కున్న బట్టల మురికి ఆలోచించే, శరీరానికి ఉన్న ఒంటి మురికి గురించి ఆలోచించే, కానీ శరీరానికి అంటుకున్న ఇంకో మురికి ఉంది. అదే పాప కార్యక్రమాల ద్వారా, అన్యాయ కార్యక్రమాల ద్వారా, అపవిత్రమైన కార్యక్రమాల ద్వారా, తప్పుడు కార్యక్రమాల ద్వారా అంటుకున్నదే మురికి, అదే పాపం. అది నీ శరీరంతో పాటు ఆత్మ కూడా అంటుకుంది. ఈ సంగతి మాత్రం ఎవరికి తెలియదండి, కేవలం శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నారండి. అంటే చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళొచ్చిన నీళ్ళు పోసుకుంటే, ఎందుకంటే శరీరం మైలంటే పోయిందండి, నీళ్ళు పోసుకుంటారు. మరి ఆత్మ సంగతి ఏం చేస్తారు, దాని మురికి ఎలా తొలగించుకుంటారు? కాబట్టి ప్రియమైన వాళ్ళ శరీర మురికి గురించి, శరీరం యొక్క అపవిత్రత గురించి ప్రజలందరూ ప్రాధాన్యతస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన అపవిత్రత అనేది ఉంది. అది మనిషి చేస్తున్న కార్యక్రమాలు బట్టి, దేవుడు వ్యతిరేకమైన ఆలోచనలు బట్టి మనిషికి వస్తుంది. దీనిని పవిత్రపరచుకుంటేనే దేవుడు ఆత్మకు శాంతిని చేకూరుస్తాడు. అది బ్రతుకున్నప్పుడు చేయాలా, చచ్చినప్పుడు చేయాలా? బ్రతుకున్నప్పుడు ఏ రోజు దేవుడి గురించి ఆలోచించు, ఏ రోజు దేవుడి గురించి బ్రతకు, దేవుడు శ్రద్ధకి రావు, దేవుడు సేవలో పాడుకోవు, దేవుడి గురించి అంటే ఒక పాట పాడవు, దేవుడి గురించి ఒక మాట చెప్పవు, దేవుడి గురించి శ్రమించువు, ఏమి చెయ్యవు నువ్వు. ఏమంటే నీ ఆత్మ కూడా కనీస కల్మశాన్ని వదిలించుకోవడం కోసం క్రీస్తు రక్తాలకు అడగబడని స్పృహ కూడా ఉండదు. లేని మనకి, అలా లేని మనకి చెప్పండి దేవుడు శాంతిని ఇస్తాడా? ఏమండి చూడండి, నేను నీ మొహం మీద మాట్లాడతాను, మీ మొహం అంటే మీరు ఎవరు ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన ఆత్మ కలిగిన కమర్షన్ ఇప్పుడు వదిలించుకో, లేకపోతే లేకపోతే మీద గురించి నేను అలా ప్రార్థన చేయాలి. ప్రభువా మీరు ఆత్మశాంతి వంటి ఉంటుందే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి దొంగ మాట్లాడి నేను నిజమే కదా, ఓపెన్గా చెప్పాలంటే అంతే కదా. నేను మిమ్మల్ని దగ్గర మీద మబ్బి పెట్టడం కోసమే కదా, నిజానికి అయితే నో ఛాన్స్. కాబట్టి మేము వల్ల ఆలోచించండి, భూమి మీద బ్రతుకున్నప్పుడే శరీరానికి ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుంచి మనం పవిత్రులు చేసుకోవాలి. అలా పవిత్రులు చేయాలంటే ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన పవిత్రమైన రక్తం ఉంది. ఆ రక్తంలో మన పాపములను ఒప్పుకొని కడుక్కొని శుద్ధీకరించుకోవాలి తప్పే, కానీ మరో మార్గం లేదండి. అప్పుడు అందుకనే ఎవరైతే ప్రభువులో పరిశుద్ధంగా జీవించి నిద్రిస్తారో వారి ఆత్మ మాత్రమే పవిత్రమైనది. ఎందుకంటే వారు నిరంతరం తమ ఆత్మ కలిగిన కల్మషాన్ని క్రీస్తు రక్తంలో శుద్ధీకరించుకున్న వారు. వారిని మాత్రమే దేవుడు పరిశుద్ధుడు అంటారు, మిగతా వాడు ఏమంటారు? పరిశుద్ధుడికి మాత్రమే పవిత్రమైన ఆత్మ డిసైడ్ చేయండి. మిగతా వాడు అందరూ కూడా ఎవరంటండి? పరిశుద్ధులు కాని వారందరూ కూడా అపవిత్రులు. వారి ఆత్మకు శాంతి లేదు కదా, ఇంకా మనశ్శాంతి లేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది ఆత్మ నరకంలో. ఆలోచించండి దేవుడు ప్రియమైన పిల్లరా, నిజానికి చచ్చిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చచ్చిపోయిన తర్వాత కాదు, బ్రతుకున్నప్పుడు డిసైడ్ చేయండి. అందుకనే చాలామంది యేసుప్రభువు నమ్ముకునే వాళ్ళు అంటారు, అయ్యా మీరు యేసుప్రభువు నమ్మండి, మీ ఆత్మను కాపాడుకోండి, ఇదిగో యేసయ్య మన పాపాల కోసం వచ్చాడు, ఆయన మనం ఏమైతే చనిపోయాడు తిరిగి లేచినట్టే పేపర్ మా చెప్తాడు, మతం మారిపోయింది మా చెప్తాడు బాగుంటాం. ఇప్పుడు అలాగే అంటాం, చచ్చిన తర్వాత మాత్రం మూలంగా ఏం చేద్దామని
అండ్ పెండం పెట్టేస్తే ఆత్మశాంతి వస్తుందా? అప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది ఎవరికైనా సార్ సీన్. అండ్ ధనవంతులు అలాగే పోయాడు నరకానికి, పోయిన తర్వాత బుద్ధి వచ్చి నన్ను గాలిపోతుంటుంటే అయ్యా నాకు ఐదుగురు సహోదరులు ముందు ఉన్నారు వారు ఇక్కడ రాకుండా అండి వారికి తెలియచేయడానికి ఎవరైనా పంపించండి, ఇక్కడ ఉన్న ఇంకా లాతను పంపిస్తే వాళ్ళు బాగుపడతారు అంటే, లేదు లేదు మీ వాళ్ళంతా అక్కడ పెండం పెట్టడం వల్ల కర్మం చేయడం వల్ల బిజీ అయిపోయారు, ఫోటో దగ్గర నిలబడి శ్రద్ధ అండి శ్రద్ధాన్ని లభించడం బిజీ అయిపోయారు వాళ్ళని ఎవరు చెప్పినా ఏంట్రో అసలు చెప్పడానికి ఆల్రెడీ అక్కడ మోసే ఉన్నాడు ఆయన మాట చెప్తున్నాడు మీరు వినిపించుకుంటే బాగుపడతారు కానీ వినిపించుకురాదు. ఎందుకంటే వాళ్ళ రకమైన వాళ్ళ అదొక రకమైన ఆలోచన ఉండి ప్రేమ అంటే ఈ సత్యాన్ని వాళ్ళు మతం అంటారు. అదే పరిస్థితి నేను సమాజంలో గోచరిస్తున్నాను. చచ్చిన తర్వాత ఎవరాత్మకి నేను శాంతి చేకూరుంటే చచ్చిన తర్వాత అవదండి, బ్రతుకున్నప్పుడే నీవు నీ రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నీ ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఎందుకంటే శరీరానికి ఏమైనా సమస్య వస్తే బాగు చేసుకోకపోతే శరీరంతో నీకు నిద్రపడదు అంతేనా? శరీర సమస్యను క్లియర్ చేసుకుంటేనే నీకు మంచిగా నిద్రపడుతుంది చక్కగా తినగలం. మరి ఆత్మ సుఖంగా ఉండాలంటే ఆత్మ కలిగిన ఈ యొక్క కల్మషం ఆత్మ యొక్క రోగాన్ని వదిలించుకోవద్దా? లేకపోతే ఆత్మ కళా శాంతి చేకూరుతుంది చెప్పండి. ఆత్మరోగమే పాపం, దాన్ని వదిలించుకోకపోతే చెంపు దొరుకుతున్న ఆత్మకి శాంతి లేదు దేవుడు పిన్నంటున్నారు. ఆలోచించండి కనుక నిజంగా మన పెద్దలైన వారు అందరి గురించి కూడా మనం ఆలోచించుకుంటూ సంవత్సర సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ అండ్ వారి ఆత్మకి శాంతి చేకూరని చెప్పి రెండు ముసల కన్నీరు కట్టేసి అండి కొంగలో ఒంటి కన్నీళ్ళు జసం చేసేసిన సరే వారి ఆత్మ మాత్రం శాంతి రాదు. శాంతి రావాలంటే యేసయ్య మాత్రమే ఇస్తాడు, యేసయ్య దగ్గరికి మాత్రమే రావాలి, యేసు రక్తంలో కడగబడాలి, యేసులో జీవించబడాలి, అప్పుడు మాత్రమే శాంతి. యేసయ్య భూమి మీద తనను నమ్ముకు అంటే దేవుడు నమ్ముకుని తండ్రి దేవుడు ఆలోచించడానికి ఎలా నడుచుకున్నాడు తెలుసా? భూమి మీద శరీరంతో నలిగిపోయాడండి ప్రతిరోజు కూడా. శాంతి నిజంగా ఎవరికి వస్తుంది తెలుసా? భూమి మీద ఎవరైతే అవిశ్రాంతగా దేవుని కోసం కష్టపడతారో వారికి శాంతి ఇస్తారు. కానీ దేవుడు నమ్ముకుని ఇదో ఆదివారం వెళ్ళి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయించిన మాత్రం నీకు శాంతి రాదు, నేను గ్యారంటీ చెప్తాను. ఏమండి ఆదివారం గుడికెళ్ళి ఏదో ఒక కానుక నీకు దోచిన కానుక వేసేసి ఇచ్చిన మాత్రం నీకు పల్లకు రాదు, గ్యారంటీ చెప్తాను. ఏసై ఏం చేశాడు ఏ రోజైనా గాలి ఉన్నాడా? ఏం చేశాడండి ఆయన? ప్రతిరోజు తండ్రి పనిలో బిజీ అయిపోయాడు. నిజానికి దేవుడి కోసం ప్రతిగా వారి గురించి రాయకూడదండి. ఏంటి ఎవరి పత్రిక 11వ అధ్యాయంలో అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదండి. ఎందుకంటే ఎప్పుడు శ్రమలు ఇరుకులు ఇబ్బందులతో నలిగిపోయేవారు దేవుడి కోసం బ్రతికేవారు. అలాంటి వారికి విశ్రాంతి అవసరం అండి. కష్టపడేవాడికి విశ్రాంతి అవసరం, కూర్చున్నవాడికి విశ్రాంతి అవసరం. ఎవరికి అవసరం అండి? శ్రమించే వారికే. వారు తమ ప్రయాసము మన విశ్రాంతి పొందుతారన్నమాట మనం చూసాం. ఏమండి నిజానికి ప్రభువులో మీ ప్రయాసం ఏమై ఉంది? నీ ప్రయాసం ప్రభువులో లేకపోతే నువ్వు ప్రభువుని నమ్ముకున్నా సరే నీకు పరలోకంలో ఐ మీన్ పరదేశంలో నో శాంతి నో పీస్. చాలా మంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ ప్రభు కోసం ఆలోచించరు, ప్రభు కోసం బ్రతకరు, చర్చికి రారు, దేవుడి సేవకులో పాల్గొరు. ఎప్పుడు కూడా ఎందుకంటే తిన్నామో పడుకున్నామో తెల్లదంత అయిపోతారు. తెలాంటి వాళ్ళకి అయితే శాంతి లేదు. శ్రమ పడే వారికి కష్టపడే వారికి మాత్రమే శాంతి. విశ్రాంతి ఎవరికి అంటే దేవుడి గురించి ఆలోచించండి. ఆయన 6 దినాలు శ్రమ పడ్డాడు కాబట్టి ఏం చేశాడండి? విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినం రోజు. మరి నువ్వేం కష్టపడిపోయి దేవుడి గురించి నమ్ముకోనాయని మరి నువ్వు దేవుడి గురించి శ్రమ పడకపోతే నీకు ఎక్కడుంటా చెప్పండి? విశ్రాంతి పేరుకి క్రైస్తవుడైన మాత్రాన బాప్తిని తీసుకుని నీటిలో ఒకసారి మునిగేసిన మాత్రాన పేరు కలిగించి మాత్రాన పరలోకం అయితే దానికి తగ్గ క్రియలు ఉండాలండి. పరిశుద్ధమైన జీవితం ఉండాలి. దేవుడి కోసం శ్రమ పడే ఆ శ్రమానుభవం నీకు ఉండాలి. అప్పుడు మాత్రమే పరలోకం. నేను ఎక్కడ చూసిన చాలా మంది క్రైస్తవులు కూడా పరలోకం అంటున్నారు. మీకు తెలుసా క్రైస్తవుడు ఏది పరలోకం వెళ్ళిపోతాడు? యేసు ప్రభు నమ్ముకుని మాత్రాన పరలోకం వెళ్ళావు. యేసు ప్రభులో శ్రమ పడితేనే మాత్రమే పరలోకం, పరదేశి, విశ్రాంతి. అప్పుడు ఆత్మకు శాంతి వస్తుంది. చూడండి ప్రకటన ముగిస్తున్నా మాట. ప్రణతి గ్రంథ 14వ అధ్యాయం 10వ వచనం ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. అంతటా ఎప్పటి నుండి ఎప్పటి నుండి ఈ మాట నుండి దేవుడి కోసం బ్రతకాలనుకుని అలా సంపడే వారి నుండి ప్రభువునందు మృతునందు మృతులు అంటే ప్రభువునందు అంటే ఒక పదాన్ని గమనించండి. ప్రభువునందు అంటే ప్రభువులాగా శ్రమ పడిన వారు అని అర్థం. ప్రభువునందంటే ఈశ్వరుడు నమ్ముకుంటారు అతనికి ఏదన్నా చాలా మంది నమ్ముకుంటారు. ఎప్పుడు చర్చికి రాదు వస్తున్నప్పుడు అతను చర్చికి రాకపోతే ఉన్నారు అక్కడ చర్చికి
സുവർത്തകരൻ പറഞ്ഞത് അപ്പൊ ഡ്യൂട്ടിയിലോ കൂടെ ചെയ്തിട്ടാണ് ആരുടെ കൂടെ കാര്യം എഞ്ഞാത്ര ചരിത്രമുള്ളത് ചേച്ചിങ്ങനെ എന്നോട് എക്കടോ ചെത്തി സുവർത്ത എട്ട കഥ കേൾക്കുന്നേനണ്ട് മാനസിക ചെവിടെ കൂടി പെട്ടെന്ന് കേൾക്കുന്നേനണ്ട് ദേവുടെ പെട്ടെന്ന് കേൾക്കും കൂടുതലും ദേവുടെ എറും ചെയ്യല്ലേ മണലിൽ എറും ചേർത്ത മനുഷ്യനെ കാബട്ടി ഇനി അപ്പടപ്പുറം ഡ്യൂട്ടിയിൽ ചെത്തനാണ് సువార్త నువ్వు చెప్తున్నావా నువ్వు దేవుడి గురించి చెప్తున్నావా నువ్వే చర్చికి రావుతున్నా దేవుడి గురించి ప్రార్థన చేయడం నీకు తెలియదు నువ్వేమో చెప్తున్నావు మనం అలాగే మాట్లాడతాం నేను రానండి ఎక్స్పెన్స్ సువార్త చెప్తున్నాను దేవుడి గురించి చెప్తుంటాను కనిపించిన వాళ్ళకి ఏం చెప్తుంటాను నువ్వు ఏంటి 2000 నోట్ ఎలా ఉంది 500 నోట్ చెల్లి తెచ్చారదా ఏమో డబ్బులు దాచిపెట్టారా ఎలాంటి గురించి చెప్తా కానీ దేవుడి గురించి మాత్రం ఇంకో దేవుడి గురించి కష్టపడితే పర్లోకం కూడా దాన్ని వేస్తారంటే అని చెప్తారా ఆలోచించండి దేవుడు ప్రేమ పిల్లలు విమర్శం కాదండి ఇది మీరందరూ బాగుండాలని కొంచెం గట్టిగా మాట్లాడదు ఏంటి మాత్రం చేదిగా ఉంటుంది అది ఎంత అయినా లోపలున్నా బ్యాంక్రీ మాత్రం చాలా అప్పుడే బాగుండు ఆరోగ్యంగా అంతేనా మిమ్మల్ని మబ్బి పెట్టడం కోసం తీపి ఒక చాక్లెట్ తీసానుకోండి ఎలా ఉంటుంది కఫం కాస్త ఎక్కువైపోతుంది ఇంకా సమస్య ఎక్కువైపోతుంది అంతేనా కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు మాత్రం వేయాలి అప్పుడే కదా బాగుపడతాం కానీ కొంచెం గట్టిగా ఉండొచ్చు నా మాటలు మీరు తప్పుగా అపార్థం చేసుకోవచ్చు మీరు బాగుండాలని ఇప్పటికే నీ మాటలు మీ హృదయంలో వచ్చి పడి మీ ప్రభు వైపు తిరగాలి సంపడాలి ఏదో మనమైన మీరు తెలిసిన తర్వాత ప్రభుని తెలిసినాను పొందుకోవాల్సిన ఆలోచన తప్పితే కానీ మీ మీద ఏదో ఆవేశం ఆవేశంతో మాత్రం మాట్లాడలేదు ఓకేనా రైట్ పాయింట్ కదా అంటే ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు నిజమే వారు తమ ప్రయాసములు మాని ఏమందండి అక్కడ నిజమే వారు తమ ప్రయాసము వారు ఇప్పటి వరకు సంపాటచ్చు నాకు చర్చలేదు మనం చర్చకోవాలి ఇదిగో అనేక మంది వచ్చి అంటే ఒక దేవుడు అందరూ తిప్పాలి అలా త్రిపడవో దేవుడి గురించి ఆలోచించడం ఎవరికీ ఖాళీ లేనంత పని ఉందండి కానీ మనకి ఇంట్లో గరిటె కూడా ఖాళీ లేదు జనాలతో మాట్లాడాలా ఖాళీ లేదు ఏది దేవుడి గురించి కాక నెక్స్ట్ లోక్ సంబంధం చేసాము ఇంకా మనం కదా చెప్పండి ప్రయాసం అంటే ఏంటో తెలుసండి ప్రయాసం నిజమే వారు తమ ప్రయాసములు మాని అన్నది ప్రయాసం ఏంటి సాధారణంగా పని అయిపోతుంది అనే ప్రయాసం అండి ఆ పని కాస్త హార్ట్ వెళ్తే ఏమవుతుందండి ప్రయాస పడేవాడికి విశ్రాంతి ప్రయాస పడేవారి ఆత్మకే శాంతి ఆయాసం లేకుండా సుఖంగా ఉన్నవాడికి మాత్రం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుందండి అగ్నియారదట ఆత్మశావదు ఇంకా ఆయాసం అక్కడ మొదలవుతుంది ఇక్కడ ఆయాసం లేకుండా అక్కడ మొదలవుతుంది ఏమండి కాబట్టి ఆలోచించండి నిజమే ప్రియమైన వాళ్ళగా ప్రభువును నీ ప్రయాసం ఎలా ఉంది ఈరోజు చచ్చిన తర్వాత ఆత్మ గురించి శాంతి ఆలోచించకండి బ్రతుకున్నప్పుడే నీ ఆత్మకు శాంతి కావాలంటే ప్రభు దగ్గర రావాలి ప్రభుని విశ్వసించాలి నమ్మాలి ప్రభువుని నిమిత్తం శ్రమ పడాలి ప్రతిరోజు జనం పొట్టను పోషించుకుని శ్రమ పడే నువ్వు ఆత్మను బ్రతికించుకుని కోసం కష్టపడదా మాత్రం నీ ఆత్మకు శాంతి కావాలంటే 60 సంవత్సరాల జీవితకాలంలో 20 సంవత్సరాలు తల్లిదండ్రులకు పోషిస్తారు నీకు మిగతా 40 సంవత్సరాలు నేను నువ్వు పోషించుకుని కోసం రోజంతా కష్టపడే నువ్వు నీ ఆత్మ కోట్ల శక్తులు దేవుడు ఉంచాలనుకున్నప్పుడు దాన్ని సుఖంగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు 40 సంవత్సరాలు దేవుడికి శ్రమపడగలుగుతా 60 సంవత్సరాల జీవితకాలం అలా శ్రమపడకపోతే అలా ప్రయాసపడకపోతే నీ ఆత్మకి శాంతి అనేది అల్లే ఏమంటే కాబట్టి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేయమన్నా సరే మనుషులు మభ్యపడే మాట చెప్పాలి కానీ నిజాన్ని మీ ఆత్మ అయితే శాంతులు ఆలోచించండి నిజాన్ని మన ఆత్మని శాంతి చేకూరాలంటే యేసు మాత్రమే లోక రక్షకుడు యేసునందు మాత్రమే ఉంది ఎవ్వరు ఎవరండి ఎందుకంటే ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడో తల్లి అయిన దేవుడు ఆయన అలాగే ముందు లేపాడు లేపిన తర్వాత తల్లి తన కొడుకోవాల్సి ముందు ఆయన ఉంచుకున్నాడు కూర్చుని పెట్టాడండి కనుక మీ ఆత్మకు శాంతి కావాలంటే మీ పిల్లలు మీ బంధువులు వర్గం వచ్చి ఫోటోకు దండేసి